నమస్తే, శశి సదనానికి స్వాగతం. ఈరోజు నేను ఒక మంచి రోటి పచ్చడి తయారు చేయబోతున్నానండి. ఈ చలికాలం సీజన్లో మనకు బాగా చాలా ఫ్రెష్గా దొరికే ఆకుకూరలలో కూరగాయలలో ముల్లంగి చాలా ఫ్రెష్గా దొరుకుతుంది. అంటే ముల్లంగి వాసన ఉండదు ఈ సీజన్లో, బాగా తెల్లగా సూపర్గా దొరుకుతుంది. ముల్లంగి ఆకు అంటే మనకు లేతది చూసి తీసుకుంటే ముల్లంగిని, ముల్లంగి ఆకు లేతగా ఉంటేనే బాగుంటుంది. ముల్లంగి ఆకుతో పప్పు చేసుకోవచ్చు, ముల్లంగి ఆకు పరోటాలు, ముల్లంగి ఆకు పచ్చడి, అలాగే చాలా రకాలుగా మనము వంటలో వాడుకోవచ్చు. ఈరోజు నేను ముల్లంగి ఆకు పచ్చడి చేస్తున్నాను. దాంతోపాటు కొద్దిగా పచ్చి కొబ్బరి వాడతాను. ఎలా చేస్తానో చూడండి. ఇది లేత ఆకు నేను కడిగి ఉంచుకున్నాను. పచ్చి కొబ్బరి ఒక చిన్న ముక్క, ఎండుమిరపకాయలు, చింతపండు ఒక 15 వరకు, మెంతులు ఉంటాయి అంటే 1/2 స్పూన్ మెంతులు, 1 స్పూను నువ్వులు, 1/2 స్పూను ధనియాలు, ఉప్పు తగినంత, ఉప్పు, ఇంగువ, నూనె, పసుపు. ఎలా చేయాలో చూపిస్తా. స్టవ్ మీద బాండలు పెట్టుకొని కొంచెం నూనె వేసుకోవాలి. ఈ నూనె కాగుతూ ఉంటుంది. సన్నగా కట్ చేసుకోవాలి ముల్లంగిని. అలాగే పచ్చి కొబ్బరి. ఇవి ఇలా కట్ చేసుకున్నాను. చూడండి, నూనె కాగింది. ధనియాలు, నువ్వులు అన్నీ వేసేసేదండి. ఇవి కూడా అన్నీ ఒకేసారి వేసేసి వేయించుకోవాలి, అంతే. పెద్ద మనకు పని ఏముండదు. ఇంగువ కావలసిన వారు వెల్లుల్లి వేసుకోవచ్చు. పసుపు కాస్త బాగా ఆకు మగ్గేదాకా వేయించుకోవాలి. నీళ్ళు ఇప్పుడు వేయక్కర్లేదండి, మనం మిక్సీకి వేసినప్పుడు మిక్సీకి పడకుండా అప్పుడు కాసిన్ని నీళ్లు వేసుకోవచ్చు. నేను వేసిన తర్వాత చూపిస్తాను, మిక్సీకి వేసిన తర్వాత చూపిస్తాను. ఉప్పు కూడా ఇప్పుడు వేయకూడదు. సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. హైలో పెడితే ఎండుమిరపకాయలు నల్లగా అయిపోతాయి. ఇప్పుడు కొంచెం మూత పెడతాను. ఒక 5 మినిట్స్ మగ్గిన తర్వాత తీసి మిక్సీకి వేసుకోవడం. ఆకు మగ్గిపోయినండి. ఇప్పుడు ఆఫ్ చేస్తున్నాను. నేను ఆఫ్ చేసి ఉప్పు వేస్తున్నాను. నేను 2 స్మాల్ స్పూన్స్ అంటే 1 స్పూన్ అనుకోండి, పెద్ద స్పూన్ అయితే 1 స్పూన్ ఉప్పు తీసుకున్నాను. కొంచెం ఆరిన తర్వాత మిక్సీకి వేసుకోవాలి. పచ్చడి చల్లారింది, మిక్సీ జార్లో వేసుకుంటాను. అన్నీ వేసేసాను చూడండి. ఇప్పుడు మిక్సీకి వేసుకోవాలి. అవసరమైతే నీళ్లు కలుపుకోవాలి. ఇలా వచ్చింది, కొంచెం నీళ్లు వేసుకోవాలి మనం. అదే అవసరమైతేనే అని చెప్పాను కదా, మరి మిక్సీకి వేసుకోవాలి. ఆకు ఉడికించేటప్పుడు నీళ్లు వేస్తే టేస్ట్ అంత బాగా రాదండి, ఎందుకంటే నువ్వులు, ఎండుమిరపకాయలు అవన్నీ డ్రై రోస్ట్గానే మంచి వాసన వస్తాయి. నీళ్లు వేసేసరికి దాని వాసన అంతా పోతుంది. ఘుమఘుమలాడి ముల్లంగి ఆకు పచ్చి కొబ్బరి పచ్చడి చూసారు కదా. ముల్లంగి ఆకును వేస్ట్ చేయకుండా పచ్చడి ఎలా చేశానో చూసారు కదా. మీకు కూడా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.